మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆర్య వైశ్య మహాసభ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లెచెరువు వద్ద ఉన్న సర్వే నెంబర్ 193లో శ్మశాన వాటిక స్థలము, మెదక్ రోడ్డులోని 1440 సర్వే నంబర్లోని శ్మశాన వాటిక స్థలానికి రోడ్డు సౌకర్యంతో పాటు కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్య వైశ్య మహాసభ సభ్యులు ర్యాలీ చేశారు. స్థానిక వైశ్య సంఘం నుంచి ప్రారంభమైన ర్యాలీ మహాత్మా గాంధీ, పుట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మెదక్ చౌరస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు పలు సమస్యల దొక్కులైన వినతి పత్రాన్ని అందించారు. మెదక్ రోడ్లో గల శ్మశాన వాటిక స్థలానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, మల్లెచెరువు వద్ద ఉన్న శ్మశాన వాటిక స్థలం కబ్జా అయినందున సర్వే చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకుని త్వరలో తమ శ్మశాన వాటిక స్థలం అప్పగించాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్యాక్రాంతమైన భూమిని సర్వే చేయించి తమకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ పట్టణ అధ్యక్షులు కామురి శంకరయ్య, మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, ఎనిశెట్టి అశోక్ గుప్తా, పబ్బా సత్యనారాయణ గుప్తా, సూదా మల్లేష్ గుప్తా, ఏలూరి రవి గుప్తా, సత్యనారాయణ, బచ్చు ప్రభాకర్, బోనాల శ్రీనివాస్, తోట శ్రీధర్ శ్రీనివాస్, పబ్బా చంద్రం, బొందుగుల రాజు, వెంకటేష్, కిరణ్, లక్ష్మణ్, సంతోష్, చంద్రశేఖర్, శివ, గగన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మనకి ఇప్పించాలి. రెండవది మన మల్లచెరు కట్టెంతో ఉన్న శ్మశాన వాటికను మనకు ఒక్క ఎకరా 14 గుంటలు పట్టా రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి అట్టి అలాంటిని కూడా మనకు మన ఇవ్వవలసిందిగా ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రూల్లో గల వైశ్య సంఘానికి ఉన్నటువంటి 19 గుంటలు 1445/2 19 గుంటల ల్యాండ్ ఉంది. దానికి మేము ఆల్రెడీ పలకలేసుకుని ఉన్నాము. దానికి ముంగట రోడ్ నుంచి కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాని ముందర ల్యాండ్ మాకు ఇప్పించాలి కానీ ఎంఆర్ కానీ కోరుచున్నాం. మున్సిపాలిటీ 250 కుటుంబాలు 4 వార్డులు కానీ విభజించుకున్నాం. 3500 సుమారు 3500 వరకు ఓట్లు ఉన్నాయి. వైశ్య సంఘానికి ఏ రోజైతే మా యొక్క పెద్దలు శంకరయ్య గారు, ప్రెసిడెంట్ గారు అన్ని విధాల సహకారం చేస్తున్నాడు. దీనికి ఏంటంటే మన గౌరవ సభ్యులకు మేరకు రామంపేట మున్సిపాలిటీలో మనకు అలాట్మెంట్ చేసిన మన గౌరవ చొల్లేటి స్వర్గీయ చొల్లేటి లింగేశెట్టి గారు మా సంఘానికి దానంగా ఇచ్చిన ఆస్తి మల్లెచెరువు కట్టకు 193 సర్వే నెంబర్ దానికి శ్మశాన వాటిక నిర్మాణం కోసము పనులు జరగడం జరుగుతుంది. దానికి మా యొక్క శ్మశాన వాటిక జాగా ఏదైతే ఉందో ఒక ఎకరా 14 గుంటల జాగాను గౌరవ తహసీల్దార్ గవర్నమెంట్ సర్వే ప్రకారము సర్వే చేసి మాకు అద్దులు చూపించాలని చెప్పి మా సభ్యుల మేరకు ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరుగుతుంది.